మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సార్. ఈరోజు తాడేపల్లిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. నేను ఇప్పటి వరకు సుమారు 6 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో పిఎస్సీ మెంబర్గాను, ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్గాను కూడా నేను పనిచేయడం జరిగిందండి. ఎన్నో ఆశలతో బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాదీపంగా కనిపించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి 2018 ఆగస్టులో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం, ఇప్పటి వరకు కూడా దాంట్లో కంటిన్యూ అవ్వడం జరిగిందండి. ఏ ఆశలతో అయితే వచ్చానో, జనసేన పార్టీలోకి వెళ్ళానో, బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఆయన నిలబడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% బడుగు బలహీన వర్గాల వారికి ఎప్పుడో దామోదరం సంజయ్ గారి తర్వాత ఇప్పటి వరకు అధికారం దక్కనటువంటి వర్గాలకి ఒక ప్రతినిధిగా ఆయన్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకుని ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అన్నమాట. కానీ ఈ రోజు వరకు చూస్తుంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆశలన్నీ కూడా నిరాశలైంది. ఆయన పైకి కనిపించేది, పైకి చెప్పేది ఒకటి, లోపల ఉన్న మనిషి వేరు, ఆయన మనస్తత్వం వేరు. అసలు కనీసం పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కానీ ఒక అసమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జనసేన పార్టీలో కనీసం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. నేను ప్రయాణం చేసినట్టు 6 సంవత్సరాల కాలంలో నేను ఒక పిఎస్సీ మెంబర్గాను, ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్గాను, ఆయన నాకు ఇచ్చినటువంటి టైము కేవలం 30 నిమిషాలు మాత్రమే, 6 సంవత్సరాలు కేవలం 30 నిమిషాలు మాత్రమే నాతో మాట్లాడడం జరిగింది. అంటే పార్టీ ప్రతినిధులతోటి, పార్టీ యొక్క ముఖ్య శ్రేణులతోటి కనీసం మాట్లాడే అవకాశం, పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ దిశగా పార్టీని నడపకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయటానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక లేకపోతే లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పితే, 2014 నుంచి ఈరోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం 10 సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు పార్టీ పెట్టి కనీసం ఈరోజు బూత్ కమిటీ లేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయలే. కనీసం ఒక 100 నియోజకవర్గాల్లో సరైన ఇన్ఛార్జీలు నియమించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆ ప్రయత్నం చేయలా. ఎంతోమంది ఆశావాహులు ఆర్థికంగాను సామాజికంగాను బలమైనటువంటి వ్యక్తులు, ఈ సమాజం పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తులు, ఈయన కూడా ప్రయాణం చేస్తే ఈ సమాజ సేవలో మనం కూడా భాగస్వాములు అవుదామన్నటువంటి అనేక మంది ఆశావాహులు పార్టీ ఆఫీసు చుట్టూరు తిరుగుతుంటే వారిని కనీసం పార్టీ ఆఫీసులోకి కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా చాలా నీచాత నీచంగా చూస్తూ పార్టీని మొత్తం శ్రీ నాదన్న మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టి ఇండైరెక్ట్గా తెలుగుదేశానికి జన సైనికుల్ని,
ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకు కొమ్ము కాశారో వారందరినీ కూడా ముంచేసే ప్రయత్నం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి పార్టీయా, లేకపోతే ఏదైనా ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్టీయా కూడా మాకు అర్థం కావట్లే. మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. నేను ఒక పిఎస్సీ మెంబర్గా ఏ రోజు కూడా కనీసం ఒక స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏ రోజు కూడా మాకు ఇవ్వాల. ఆయనకి సామాజిక న్యాయం చేయటం ఈ రోజుకి కూడా తెలియదు. స్టేజ్ మీద కూర్చునే అవకాశం అతి ముఖ్యమైన మీటింగుల్లో కూడా, ఇన్నర్లుగా జరిగే మీటింగుల్లోనే కాదు పబ్లిక్ బహిరంగ సభల్లో కూడా ఆయన, ఆయన అన్నగారు ఒక కాపాడు, ఒక చౌదరి గారు నాదన మనోహర్ తప్పితే ఒక దళితుడిని కానీ, ఒక బలహీన వర్గాల వారిని కానీ, ఒక మైనార్టీని కానీ, ఒక మహిళను కానీ కనీసం పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయన కనీసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయని వ్యక్తి. అనేక సందర్భాల్లో ఎంతోమంది పెద్దలు సూచించడం జరిగింది, మీరు చేస్తున్న ప్రయత్నం, మీరు చేస్తున్నటువంటి పని కేవలం మీరు ముగ్గురు మాత్రమే కూర్చోవటం, మిగతా వాళ్ళందరినీ వేరే రకంగా కూర్చోబెట్టడం కూడా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని సలహా చెప్పినా కూడా ఆ సలహాని పక్కన పెట్టి ఎవరైతే సలహాలు చెప్తున్నారో వాళ్ళని వైసీపీ కోవట్లుగా, మీరు ఉంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని పబ్లిక్గా మీటింగ్లో అనౌన్స్ చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మరి ఏం ఆశించి ఈయన ఈ పార్టీని పెట్టారో, ఏం ఆశించి ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు దశాబ్ద కాలం అంటాడు ఈ దశాబ్ద కాలం పార్టీని నడిపారో, మరి మాకైతే ఇంతవరకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అప్రజాస్వామికంగా నడుపుతున్నటువంటి ఈ పార్టీలో ఏమాత్రం ఉండటానికి, ఒక్క నిమిషం కూడా ఉండటానికి మనస్సు ఒప్పక, మనస్సు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక ఈరోజే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో ఉన్నటువంటి నా పదవులకి కూడా రాజీనామా లెటర్ ఈరోజు ఉదయం నేను పంపించడం జరిగిందండి. ఈ రాష్ట్రంలో ఏకైక మగాడు బడుగు బలహీన వర్గాల వారిని, పేదవారిని, మహిళల్ని అందరినీ ఆదుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వారి వెనుక నాలాంటి వ్యక్తులు కూడా, వారికి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి సమయం ఉంది, వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు చాలా సమయాన్ని అర్హత లేని వ్యక్తులు పార్టీలో ఉండి నా టైం కూడా నేను వృధా చేసుకోవడం జరిగింది. ఇక నుంచైనా నా మిగిలిన సమయాన్ని నేను ఎంతవరకు అయితే నేను రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడగలను, నా వయసు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి చేదోడు వాదోడుగా అండదండలుగా ఉంటూ ఏమీ ఆశించకుండా పార్టీలో కానీ ఎమ్మెల్యే టిక్కెట్లు కానీ ఇంకో టిక్కెట్లు కానీ ఏమీ ఆశించకుండా అన్కండిషనల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్. అలాగే వారు ఎంతో ఆదరంగా నన్ను స్వాగతించి వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగిందండి. ఈరోజు నుంచి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలని, ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ పేద ప్రజలకి నా వంతుగా, వారికి నా వంతుగా వృత్తాభక్తిగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రయాణం చేయడానికి నేను ఈరోజు నుంచి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా జిల్లాలో, మా 2 జిల్లాల యొక్క కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని, పెద్దలు వారిని కూడా, వారి సమయం తీసుకున్న వారిని కూడా కలిసి వారి యొక్క ఆశీస్సులతోటి, వారి యొక్క సలహాలతోటి కూడా
నేను ముందుకు ప్రయాణం చేయడం జరుగుతుందండి. అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, అలాగే మా పాలకొల్లి ఇన్ఛార్జ్ గారిని అందరినీ కూడా, అక్కడ అందరు స్థానిక నాయకులు అందరినీ కూడా మర్యాదపూర్వకంగా కలిసి వారిని అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారి వెనుక వారితో పాటు నడుచుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప స్వార్థం చూసుకునే ఏ ఒక్క నాయకుడికి ఈ రాష్ట్రంలో స్థానం లేదు అని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. వారి యొక్క పర్సనల్ ఎజెండాల కోసం, వారిలో వాళ్ళ పిల్లలలో ముఖ్యమంత్రులు చేయడం కోసం మాత్రమే తప్ప ఈ రాష్ట్రం యొక్క, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే పేదలందరికీ కూడా ఏమాత్రం కూడా ఉపయోగపడకుండా వ్యక్తిగత శ్రేయస్సు కోసం, వ్యక్తిగత పదవుల కోసం, వ్యక్తిగత లబ్ధుల కోసం పార్టీలు నడుపుతున్న వ్యక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి ప్రారంభించాల్సినటువంటి అవసరం కూడా ఎంత ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి మిత్రులు దేవేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు స్థానం కల్పించి నన్ను ముందుకు నడవమని చెప్పేసి ఆజ్ఞాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. మా నాన్నగారు 2009లోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగిందండి. ఆ రోజు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుంటూ కేవలం ఎవరికైనా సలహాదారుల కిందో, సలహాదారు కిందో, లేకపోతే విశ్లేషణ కిందో మాత్రమే నేను కొనసాగుతానని చెప్పడం జరిగిందండి. ఈరోజు ఆయనకి 88 సంవత్సరాల వయసు. ఇదో కేవలం మంచి పార్టీ పెట్టాడు, ఈ పార్టీని మంచిగా నడుపుతాడని చెప్పేసి ఒక ఆశతోటి 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఇంతవరకు ఆయన చేయటం జరిగిందండి. ఇక ముందు మరి ఆ వారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో, ఇది ఏంటంటే ఇది నాది, నేను రాజకీయ, నాది రాజకీయ ప్రయాణం, ఆయనది రాజకీయ ప్రయాణం కాకుండా ఆయన ఒక విశ్లేషకుడిగా, ఆయన అభిప్రాయం వారిది, నా అభిప్రాయం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీ కార్యకర్తలు ఆయన నాయకులు అండగా ఉన్నారు, మద్దతు తెలుపుతూ ఉన్నారు. నేను మాట్లాడుతుంటే నా నిర్ణయాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? జన సైనికులు కావచ్చు, జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. అవును సార్, నేను చెప్పేది అదేనండి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలకు సంబంధించి ఒక పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రజలు దాంట్లో భాగస్వాములు అడుగుతారు, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను కళ్యాణ్ గారిని అడిగేది ఏంటంటే 650,000 మంది క్రియాశీలక సభ్యత్వాన్ని ఈ సంవత్సరం జాయిన్ అయ్యింది, జాయిన్ చేసుకున్నారు. ఒక్కొక్కడు 500 రూపాయలు చెప్పిన కట్టి క్రియాశీలక సభ్యత్వం జాయిన్ అయినటువంటి ఏ వ్యక్తికైనా సరే ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుందని చెప్పేసి నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు, నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు వద్దు అంటే పార్టీని మూసేసి ఇంట్లో కూర్చొని మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. పార్టీ ఉన్నంతవరకు మీరు చేసే ప్రతి తప్పుడు పని కూడా, తప్పుడు నిర్ణయాన్ని కూడా ప్రశ్నిస్తానే ఉంటారు, ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. రాతపూర్వకంగా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదండి. ఏదైనా వారికి అభ్యంతరం ఆ ఉత్తరాల్లో వారికి ఇబ్బంది అయిన పరిస్థితులు ఏదన్నా వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి ఏదైనా వ్యక్తులు, అక్కడ హరిప్రసాద్ గారు అనే వ్యక్తి ఉంటారు ఆయన, వారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చేయండి, కొంచెం దీంట్లో కొంచెం పలాన దాంట్ ఇబ్బంది ఉంది, పలాన చోట ఇబ్బంది ఉంది కొంచెం అని.
జోగయ్య గారిని కలిశారు పవన్ కళ్యాణ్, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు, ఆయన సలహాలు ఆయన సూచనలు తీసుకుంటానన్నారు, గౌరవిస్తానన్నారు. కానీ ఇప్పుడు సడన్గా ఆయన పట్టించుకోవట్లేదు, లేఖలు కూడా పట్టించుకోని పరిస్థితి ఎలా చూస్తారు? వారికి అవసరం వచ్చినప్పుడు మాత్రం హరిరామ్ జోగయ్య గారు కావాలి, హరిరామ్ జోగయ్య గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాపు సంక్షేమ సేన కావాలి. ఎందుకంటే సుమారు 100,000 మంది సభ్యులు అయినటువంటి కాపు సంక్షేమ సేన, దాని వెనక ఉన్నటువంటి ఒక బలం ఆయన ఆశించడం జరిగిందండి. అనేక సార్లు వారి కోరిక మీదటే మంగళగిరిలో కాపు సంక్షేమ సేన మీటింగులు కూడా పెట్టడం జరిగింది. ఒక సంవత్సరం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టారు, ఒక సంవత్సరం అంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఒక 1 ఇయర్ బ్యాక్ అంటే మచిలీపట్నం మీటింగ్కి 2 డేస్ బిఫోర్ జనసేన పార్టీ ఆఫీస్లో మంగళగిరిలో కాపు సంక్షేమ సేన కార్యకర్తల సమావేశం విస్తృత కార్యకర్తల సమావేశం జరిగిందండి. దాంట్లో కూడా కళ్యాణ్ గారి కోరిక మీదనే జరిగింది. మరి అవసరం వచ్చినప్పుడు జోగి గారిని ఉపయోగించుకుని కాపు సంక్షేమ సేన ఉపయోగించుకుని పొత్తు పొడిచిన తర్వాత, తెలుగుదేశంతో పొత్తు పొడిచిన తర్వాత ఎవరో అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వట్లేదనో, లోకేష్ గారు పర్మిషన్ ఇవ్వట్లేదనో జోగయ్య గారి లెటర్లకి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఆ రోజు పనికొచ్చినటువంటి సలహాలు సూచనలు అవసరాలు ఈరోజు ఎందుకు వెగటగా అనిపిస్తున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఏ ఆ రోజు మంచి ఈరోజు అదే జోగయ్య గారు ఏమైనా వైఎస్ఆర్సీపీ కోవట్గా ఉన్నారా, లేకపోతే ఇంక వేరే పార్టీకి ఏమైనా కోవట్గా ఉన్నారా? మీ మంచి కోసమే కదా ఏం చెప్పినా, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. అంతేకాని మీరు ఎవరినో ముఖ్యమంత్రిగా చేస్తానంటే దానికి ఆయన ఒప్పుకోలేదు. అదే కదా మీ యొక్క మీకు బాధ కలిగిన విషయం అదే కదండి. ఎవరినో మీరు చేద్దాం అనుకున్నారు, దాంట్లో మరి మీ ఏ రకమైన లబ్ధి మీకు చేకూరింది అనేది ఆ భగవంతుడి ఎరుక. ఆ యొక్క లబ్ధి ఏ లబ్ధి కోసం మీరు ఆయనకి ముఖ్యమంత్రిగా చేయడానికి, ఆయన్నో ఆయన కొడుకును ముఖ్యమంత్రిగా చేయడానికి సంసిద్ధులయ్యారో ఆ సందర్భంలో జోగయ్య గారి ఉత్తరాలు మీకు వెగట అనిపిస్తున్నాయి, ఆయన సలహాలు మీకు వెగట అనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సలహాలు ఇవ్వనవసరం లేదని మొన్న 28వ తారీఖు మీటింగ్లో బాహాటంగా 88 సంవత్సరాల వయసులో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా వయసు చూడకుండా, గౌరవం చూడకుండా, స్థాయి చూడకుండా మాట్లాడే జోగయ్య గారి గురించి, ముద్రగడ పద్మనాభం గారి గురించి అనేక మంది సలహాలు ఇస్తున్న పెద్దలందరినీ కూడా ఉద్దేశించి అగౌరవంగా అమర్యాదగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారి యొక్క ముఖంలో ఆనందం చూడటం కోసం మీరు మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా వీడియోలో తిలకించడం జరిగింది సార్. వచ్చే 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్లో మీ యొక్క స్నేహానికి, మీ యొక్క లోపాయ గారి ఒప్పందం ఏం జరిగిందో కానీ మీ యొక్క స్నేహానికి తగినటువంటి ప్రతిఫలం రాబోయే 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు తీర్పునివ్వబోతున్నారు. సిద్ధంగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు.